फ्रेंड्स फस्ट मैं नाथ चार गुजरकदा इवच्चे मग्गमे तैयार चीर फ्रेंड्स चूँ कलर बहुत कदा इधने चीर फ्रेंड्स नाथ चीरल कदा पेदवा कटोर इधे सारी इला मग्गमीदे इद कलर फ्रेंड्स बहुत कदा असल चीर इला तैयार की असल प्रासेस क्लियर एक्सप्लेन फ्रेंड्स चूपस्ता ना चैनल सब्सक्राइब चेसुकोंडी लाइक चेयंडी शेयर चेयंडी स्किप चेयकुंडा वीडियो एंडिंग वरकू चूडंडी फ्रेंड्स पूर्तिगा विवरंगा चूपिस्तानु सारीस एला तैयार होतुन्नायि असल ए विधंगा चेस्तुन्नारु ఒక్కొక్క ప్రాసెస్ ఒక విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఈ కష్టం ఎలా ఉందో మీకు తెలియాలని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనకి నూలు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఈ నూలుకి ఆయిల్ ను వాటర్ కలిపి చిలకరించి వాటిని రాస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే పోగులు బాగా రావాలని చిక్కులు పడకుండా సాఫ్ట్ గా వస్తాయని తోడడానికి ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి పొడుగుల్ని इवच्चे पड़क की पदको पिंटा फ्रेंड्स पदको पिल्ल की मल्ल पिड़ू नागू शिल फ्रेंड्स नागू शिल की रूम शिल डबा मेद तोड़ी फ्रेंड्स चूँ विदे आई रासी आई बास्ते अंत बस्ता फ्रेंड्स अवे पोल तेगक चिंल लेकिन वस्ता ఇలా ఆయిల్ రాసేసుకొని పక్కన పెట్టేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఆటిని దొల్లగొట్టి ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్క పిడిని ఒక్కొక్క పిడికి కట్ ఉంటది ఫ్రెండ్స్ ఆ కట్ తెంపుకొని ఒక్కొక్క పిడిలోంచి నాలుగు శిల్పలు ఉంటాయి కదా ఆ శిల్పలు సెపరేట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి ఇప్పుడు మనకి ఒక సారీ తయారవాలంటే ఇది స్టార్టింగ్ ప్రాసెస్ మాత్రమే మనం ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ చూద్దాం ఇవన్నీ మీరు చూడాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇలా శిల్పలన్నీ విడదీసేసుకున్న తర్వాత మొత్తం పొడుగు మొత్తం విడదీసేసుకోవాలి ఒక పొడుగు ఒక కలర్ వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఆ పొడుగుకి అంచులు కూడా వస్తాయి ఇప్పుడు సారీస్ కి అంచులు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ అవి అంచులు కూడా వస్తాయి ఫ్రెండ్స్ అవి ఇవి కలపకూడదు మళ్ళీ ఈ నూలు పోగులు పైనుంచి తయారై వస్తాయి ఫ్రెండ్స్ ఇవి ఎలా తయారవుతాయో నేను వీడియో తీసి పెట్టలేదు ఫ్రెండ్స్ మీకైతే ఇలా విడదీసిని పక్కన పెట్టుకున్నాక ఇది మిషన్ ఫ్రెండ్స్ కరెంట్ మీద తిరుగుతది ఫ్రెండ్స్ కరెంట్ సాయంతో ఇలా మనం ఇప్పుడు విడదీసుకున్న శిల్పల్ని ఇలా మళ్ళీ దొల్లగొట్టుకొని ఒక కట్ ఉంటది ఫ్రెండ్స్ దాని లైన్లో చేసుకొని అది తిరు ఆ పైన ఉన్న బల్లకి వేసుకోవాలి ఆంటీ చూసారా ఫ్రెండ్స్ ఎంత జాగృతగా వేస్తున్నారో నేనైతే వేయలేను చూసారా ఫ్రెండ్స్ నాకు ఈ నూలు తోడడం అంటే కొంచెం టచ్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా అమ్మగారు కూడా తోడతారు కాబట్టి దాంట్లోంచి పోగు వెతికి వెతికి తీసి ఆ తిరుగుతున్న డబ్బాకి అతకాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నూలు డబ్బాల మీదకి తోడతారు ఇవన్నీ ఒక పొడుగ్గా చేసి అవే ఈ డబ్బాలన్నీ కలిపి ఇవి ఒక సంచిలో వేసుకుని ఒక పొడుగు మరాస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మరాస్కి ఇస్తారు నెక్స్ట్ వీడియో మరాస్ గురించి పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఈ విధంగా ఈ డబ్బాలు ఏంటనుకుంటున్నారా మనకి పైప్ లైన్స్ కొట్టాలంటాయి కదా ఫ్రెండ్స్ వాటిని ముక్కలుగా కట్ చేసి వీళ్ళు డబ్బాలుగా నూలు తోడడానికి యూజ్ చేస్తారు ఇదిగో ఈ విధంగా పొడుగు రెడీ అయిందండి
ఇది పట్టుకెళ్ళి నెక్స్ట్ మహారాజ్కి ఇస్తారండి. నేను నెక్స్ట్ వీడియో మహారాజ్ గురించి పెడతానండి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.